అంటూ లేదు. ప్రభుత్వాలు వీటి మీద ఏమీ చట్టాలు చేయలేదు, ఎవరు పడితే వాళ్ళే చేసుకోవచ్చు అన్నట్టుగా తయారైంది. పులారావు గారిది టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. విక్రమ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ సర్వే సంస్థలు రకరకాల పేర్లతో ప్రీ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే అండ్ ఎగ్జిట్ పోల్ రకరకాలుగా ఇస్తూ ఉన్నాయి కదా, వీటి మీద నియంత్రణ లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వేల సంఖ్యలో చేసేస్తున్నాయి. ఏం చేస్తే ఇవి కంట్రోల్ అవుతాయి? ఇప్పుడు ఒకటండి, ఇందులో శాస్త్రీయత ఉందా అశాస్త్రీయతతో ఉందా, చేసేవాళ్ళు ఎవరు, ఆ సంస్థలు ఏంటి, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే అవి ఒక రకంగా రాజకీయ వ్యవస్థలో ఒక అంతర్భాగం అయిపోయింది ఇవన్నీ. అయితే ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను, నాకు గతంలో నాతో కొంతమంది పనిచేసిన వాళ్ళు, నాకు జూనియర్లుగా ఉన్నవాళ్ళు చాలామంది ఇటీవల, అంటే ఇప్పుడే కాదు, దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ సర్వేలాగా పెట్టుకున్నారండి చాలామంది. ఏం చేస్తున్నావు బ్రదర్ అంటే, ఏదో సర్వేలు చేస్తున్నానండి పలానా వాళ్ళకి. ఇప్పుడు పులారావు గారు చెప్పినట్టు పలానా పొలిటీషియన్కి నేను సలహాదారుగా ఉన్నాను, కొన్ని నియోజకవర్గాలు చేస్తున్నాను, ఇట్లాగా అది ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఉపాధి అయిపోయింది కొంతమందికి. ఉపాధి అయిపోయి తర్వాత వెర్రి తలలు వేసి ఇక కొన్ని పార్టీలకు అనుకూలంగా, కొన్ని అభ్యర్థులకి అనుకూలంగా ఇవన్నీ చేస్తున్నారు. అయితే పూర్తిగా ఈ సర్వేలు యొక్క పర్పస్ ఏంటంటే, యాక్చువల్గా ఉదాహరణకి ఎక్స్ అనేటువంటి ఒక ఎమ్మెల్యేను లేకపోతే ఎంపీను ఉంటే ఆయన ఒక సర్వే చేయించుకుంటున్నాడు అండి. అంటే ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆ ప్రజలకు ఏం కావాలి, ఏ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద కొంతమంది చేయించుకుంటున్నారు. వాటిని ఏంటంటే వాటిని ప్రభుత్వంతో కొంత ఒత్తిడి తీసుకొచ్చో లేకపోతే తమకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించో వాటిని పరిష్కరించడానికి చేస్తున్నారు. ఇది అదే రకం, అదే ఒక రకమైనటువంటి సర్వే. అయితే ఇప్పుడు కొన్ని సర్వేలు ఏంటి, ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి ఓట్లు వేస్తారు, ఇట్లాంటివి చేయటం, దాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే మాఫియా లాగా తయారైంది. మీరు చెప్పినట్టుగా దీనికి ఒక నియంత్రణ లేదు. డెఫినెట్ గా మాఫియా, యు యూజ్డ్ పర్ఫెక్ట్ వర్డ్. అది అయిపోయింది. దాంతో ఏమైపోతుందంటే, నాకు తెలిసి ఒక ప్రధానమైనటువంటి పార్టీ కంటే, నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఇక్కడ పట్టాభి గారు కూడా ఉన్నట్టున్నారు తెలుగుదేశంలో, నాకు తెలిసి 2004 ముందు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి చెందినటువంటి ఒక అంటే కరస్పాండెంట్ అంటామా, లేకపోతే ఒక ముఖ్యుడు ఒక పార్టీతో బేరం పెట్టాడు, మీరు ఇంత డబ్బులు కనుక ఇవ్వకపోతే మీరు ఓడిపోతున్నారు అని మేము ఒక సర్వే వేయదలుచుకున్నామని చెప్పేసి. అది వాస్తవం. అది అంటే బ్లాక్ మెయిలింగ్ కూడా తయారయ్యారు కొంతమంది. అంటే మేము ఆల్రెడీ చేసాము, దానివల్ల ఏమవుతుందంటే అప్పటికి కొత్త, ఇప్పుడంటే సర్వేలు నమ్మట్లేదు కానీ అప్పుడేంటి అవకాశాలు కొన్ని. 2004 ముందు అండి, 2004. అంటే దాన్ని బట్టి ఒక బేరం పెట్టడం, మీ పార్టీ ఓడిపోతుంది అంటే అదేంటి, ఎలక్షన్స్ ముందు అనమాట, ఎలక్షన్స్ జస్ట్ ఒక వారం 10 రోజులు జరుగుతుంది అనగా, ఇటువంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ప్రజల మీద కొంత మైండ్ గేమ్ ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళు 2 కోట్లు అడిగాడా, 3 కోట్లు అడిగాడా, ఇట్లాగా అట్లా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇది ఒక రకంగా చెప్పాలంటే దీనికి ఒక వేఅవుట్ అనేటువంటిది ఉండాలి. అయితే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో. కాకపోతే ఇదేంటంటే